सुंदरराम शर्म गारु मिस् पाइंटे इंदाक आये चप्पन विधा चुट्टू अड़ी असल पाइंट करेक्ट राष्ट्र में डबूल एग्गोट्टिन दंगलु चाला मंदी नायकुलुगा चलामणि अवुतुन्नारु प्रजा प्रतिनिधुलुगा एन्निकै गेलिचारु यू हाव द राइट टू आस्क बट मन अदृष्टमो दुरदृष्टमो वाळ्ळंदरू दज्जागाने उन्नारु अंदुलो डौटे लेदु वाळ्ळु प्रजा प्रतिनिधुलुगा एन्निकय्यारु కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చారు తెలుగుదేశం నుండి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళారు భారతీయ జనతా పార్టీలోకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే మాటలు స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి వాళ్ళు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి కథలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగే హక్కు దమ్ము ధైర్యం ఉండాలి ప్రజలకి అన్ని పార్టీలకు ఉండాలి సేమ్ టైం వాళ్ళని అడిగేటప్పుడు జవాబుదారీతనం మన దగ్గర ఉండాలి కదా ఆ జవాబుదారీతనంలో పెట్టుబడులు పెట్టిన చంద్రబాబు నాయుడు ఆపుతాడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయాలి కదా లేదా కోర్టుకు వెళ్ళి ఇప్పుడు కోర్టుల దగ్గర నుంచినే తెచ్చుకుంటున్నారు కదా అమర్రాజు వాళ్ళు కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు కదా మరి వ్యాన్ పిక్ నాది ఎట్టా రద్దు చేస్తారని ఎందుకు పోలేదు ఇందాక ఆయన అడిగింది అదే కదా అట్లాగే లేపాక్షి నాలెడ్జ్ జాబ్ వాళ్ళు ఎందుకు పోలేదు ఆ డబ్బులు మాత్రం ఇటు పక్కకు వచ్చేసినాయి ఆ డబ్బులు బ్యాంకులు ఇచ్చినాయి భూమి జనాలు ఇచ్చారు కానీ అక్కడ ఇండస్ట్రీ రాలేదు బట్ జరిగిపోయింది జరిగిపోయింది అది కదా ప్రజలకి సమాధానం మిగతాది మీరు అనొచ్చు కుంభకోణాలు జరిగినాయి ఏమైనా సరే సేమ్ టైం ఇక్కడ రావాల్సినటువంటి ప్రధానమైన చర్చ నడుస్తున్నటువంటిది ఏంటంటే ఎక్కడైతే ఆ రెండు చోట్ల ఇండస్ట్రీ ఒక్కటి కూడా పెట్టబడలేదు ప్రజల నుండి భూములు తీసుకోబడ్డాయి వాళ్ళకి బ్యాంకుల నుండి లోన్లు ఇవ్వబడ్డాయి ఆ లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు కానీ అక్కడ ఏమీ చెయ్యలేదు ఇది కదా మేజర్ ఇష్యూ దానికి జవాబు చెప్పడం రాజకీయంగా సాధ్యమవుతుందా మీకు సాయి గారు రాజకీయంగా కాదు ఇది మామూలుగా కూడా మీకు ఒకటి చెప్తున్నా మీరు చెప్పినటువంటి పాయింట్లో నేనేమని చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఒప్పుకోవట్లా డిఫరెన్షియేషన్ ఒప్పుకోవట్లేదు మీరు నేనేమని చెప్తున్నాను ఒక ఆయన బ్యాంకులో తీసుకుని దాన్ని ఒక చిన్న ఇంకొక చోటకి తరలించి అక్కడి నుంచి రాయపాటి సాంబశివరావు సుజనా చౌదరి రఘురామ కృష్ణరాజు వీళ్ళ దాని గురించి మాట్లాడకుండా లేం మనం గతంలో చర్చించాం పేర్లతో సహా చర్చించాం వాళ్ళ మీద యాక్షన్స్ కి సంబంధించి వాళ్ళు కోర్టులో స్టేలు తెచ్చుకుంటున్నారు దాని మీద ఎట్లా జరుగుతాయి ఇవన్నిటినీ కూడా మీరు చర్చించడం అనేటువంటిది కామన్ నే అవి చర్చించాం ఇక్కడ ఈ పాయింట్కి వాళ్ళని ఎలా జవాబు అడుగుతున్నామో ఆ డబ్బులు ఏం చేశారని అప్పుడే అడిగాం బట్ వాళ్ళ నుంచి సమాధానం లేదు మీ వైపు నుండి మీ సమాధానం ఏంటి అది అడిగే హక్కు మీకుంది సేమ్ టైం జవాబు చెప్పే బాధ్యత మీకుందంటారా లేదంటారా రైట్ రైట్ సాయి గారు నేను ఇక్కడ ఈ విషయంలో ఒక్కటే చెప్తున్నా ఈ రెండింటి విషయంలో భూములు ప్రభుత్వం నుంచి తీసుకున్నారు వాటిని బ్యాంకుల్లో పెట్టారు మీరేమంటున్నారంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి జగన్ గారి దగ్గర పెట్టారు అనేటువంటిదే మీ యొక్క ఆరోపణ నేనేమని చెప్తున్నానంటే అన్ని మొత్తం డబ్బులు పెట్టరు కదా సాయి గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లేపాక్షి ఉంది లేపాక్షి భూముల్లో తీసుకున్నటువంటి 8844 ఎకరాలు బ్యాంకులు ఎంత పెట్టారో నాకు నిజంగా చూడలేదు నేను ఎంత డబ్బులు తీసుకున్నారు బ్యాంకుల్లో అంటున్నారు కాబట్టి బ్యాంకులు ఈయన దగ్గర పెట్టింది మాత్రం 70 కోట్లు నాకు తెలిసినంత వరకు మరి 70 కోట్లు కూడా బ్యాంకులో తీసుకుంటారని నేనైతే అనుకోను కాబట్టి దట్ ఇస్ మై ఫస్ట్ పాయింట్ సెకండ్ వ్యాన్ పిక్ ఆయనే చెప్తా ఉన్నారు 16,000 ఎకరాలు అని చెప్పనని మొత్తం ఇది ఈడీ ఇది చేసినటువంటిది ఇవన్నీ కాబట్టి వ్యాన్ పిక్ లో మొత్తం కలిపి 8 కోట్ల రూపాయల ఇది దాంట్లో ఓన్లీ 800 కోట్ల రూపాయల వరకే ఇంట్లో పెట్టారు అంటే మిగతా డబ్బులు ఎక్కడున్నాయి అనేటువంటిది కూడా ఉంటది కాబట్టి ఇక్కడ మీరు చెప్పిన పాయింట్కి నేను ఏమంటున్నానంటే అక్కడ భూములు తీసుకుని అవి బ్యాంకులు పెట్టి ఆ డబ్బు మొత్తం ఈయన దగ్గరికి వచ్చింది అనేటువంటిది కరెక్ట్ కాదేమో అనేటువంటిది నా ఉద్దేశం నెంబర్ వన్ అక్కడ ఇండస్ట్రీ అయితే పెట్టలేదు కదా అంటున్నా అసలు పాయింట్ అది మిస్ అవుతుంది వ్యాపారం కూడా పెట్టలేదు ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈయనకేం సంబంధం సార్ ఇక్కడ నా మాట ఇది నేను అంటుంది ఒక ఆయన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు వారసుడు అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భూమిలో ఇండస్ట్రీ పెట్టకపోతే ఈయన కాబట్టి జవాబు రాజశేఖర రెడ్డి గారు పాజిటివ్ ఈయన రెస్పాన్సిబుల్ అయినప్పుడు నెగిటివ్ ఈయన రెస్పాన్సిబుల్ కాదా రాజశేఖర రెడ్డి గారు సొంతంగా ఆయన జేబులోంచి ఇచ్చాడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఆయన ఆ రోజున దట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు కాకుండా పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడేంది తీసుకున్నాడు కాబట్టి నేను పక్కన ముఖ్యమంత్రి ఆ పక్క స్టేట్ లోనే తీసుకుంటాడు ఈ స్టేట్ లో ఎందుకు తీసుకుంటాడు అదే నేను చెప్తుంటే క్యాబినెట్ డెసిషన్ కన్విన్సిబుల్ గా ఉందని మీరు భావిస్తున్నారా ఏమండి కన్విన్సింగ్ గానే మీకు ఏమన్నా అనిపిస్తుందా నాకైతే పూర్తి కన్విన్సింగ్ ఒకటే చెప్తున్నాను రాజశేఖర సాయి గారు మీరు ఒప్పుకోవట్లేదు కానీ ఒకటే చెప్తున్నాను రైట్ క్యాబినెట్ డెసిషన్ తీసుకుని హిందూ ప్రాజెక్ట్కి లేకపోతే వ్యాన్ పిక్కి ఇచ్చి హిందూ ప్రాజెక్ట్కి డబ్బులు అదే భూములు ఇచ్చింది ఆయన బ్యాంకులో పెట్టారు తీసుకున్నది 70 కోట్లేనా నేను అడిగేది క్వశ్చన్
తీసుకునేది 70 కోట్లు 100 కోట్లు తీసుకోవచ్చు సార్, కానీ అక్కడ ఇండస్ట్రీ కూడా పెట్టలేదు. అప్పుడే పట్టుకుని తొక్కబట్టుకు రావాలి కదా సాయి గారు. మీరు నేను కాకపోతే ఇంకేమన్నా అడుగుతాం. రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ మనకి ఓట్లు వేయాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో డబ్బులేమో తీసుకొచ్చి ఎక్కడ పెట్టి అక్కడ ఇండస్ట్రీ పెట్టకుండా జనం భూమి తీసుకుంటే ఎవరిని అడగాల? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగాల. ఎవరిని అడుగుతారు సార్? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుదాం. రాజశేఖర రెడ్డి గారిని అడుగుతారా? అందుకనే పెట్టారు, చార్జ్ షీట్ లో కూడా ఆయన పేరు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన లేరు కాబట్టి, ఆయన వారసత్వం అని వచ్చారు కాబట్టి జగన్ అడుగుతారు. మీరు ఒప్పుకోట్లేదుగా వారసత్వం అని చెప్పనండి. వచ్చినంత మాత్రం నుంచి మరి ఇంకే ఇప్పుడు కేసులని తీసేసేయండి. జనం ఓట్లేసారా అండి? ఎవరు ఈ ఒక్కటి నేను సమాధానం చెప్పాలి మీకు, ఈ ఒక్కటే సమాధానం చెప్తాను. చిన్నది సాయి గారు ఇది ఒక్కటి నేను మై పర్సనల్ ఇది చెప్తున్నా. 2014 ఎన్నికల మాత్రం రాజశేఖర్ గారి రెడ్డి గారి బొమ్మ పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు నడిచిన మాట వాస్తవం. కానీ 2019 ఎన్నికలు టోటల్ గా జగన్మోహన్ రెడ్డి యొక్క గారి యొక్క కష్టార్జితము, 3648 కిలోమీటర్లు నడిచినటువంటి కష్టార్జితం తప్ప రాజశేఖర రెడ్డి దయచేసి అపాలజీ రాజశేఖర రెడ్డి గారి రైట్ టైం ఒక్క నిమిషం ఇక్కడ మనకి టైపిక్ మళ్ళీ అదే డైవర్ట్ అవుతుంది ఇక్కడ. సారీ అండి, ఏం లేదు, టైం పరిమితంగా ఉండటం వల్ల మళ్ళీ మనం దీన్ని డిబేట్ చేద్దాం. టైం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా సుదీర్ఘమైనటువంటి చర్చకి దారితీస్తున్నటువంటి పరిస్థితి.